ఇల్లంతకుంట ప్రాథమిక ఆసుపత్రిని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి ఇప్పటికీ మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి అన్నారు. రెండవ రోజు నిరాహార దీక్షలు మండల కేంద్రంలో కొనసాగుతున్నాయి. నిరాహార దీక్ష కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బోయిని రంజిత్, ప్రధాన కార్యదర్శులు బత్తిని స్వామి, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కొలనూరి ముత్తక్క, మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌరవేణి శ్రీకాంత్, బత్తిని సాయిగౌడ్, పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, గంగమ్మనీల్, చల్లూరి భాను, బొంగిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 33 మాసాల క్రితం ఇల్లంతకుంట మండల సభావేదిక సాక్షిగా ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల వైద్యశాలగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా హామీ నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. వెంటనే జిల్లా మంత్రి గారు స్పందించి వేడుకలు జరిగినప్పుడు వారికి ప్రభుత్వ వైద్యశాలలో సరైన సౌకర్యాలు లేక పట్టణాలకు వెళ్తున్న సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. కనీసం ఆ సదుద్దేశంతో అన్నా ఇప్పటికైనా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో 30 పడకల వైద్యశాలలు ఏర్పాటు చేస్తే మండలంలోని సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం అందే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అందుకొరకే తొందరగా త్వరగా వెంటనే వైద్యశాల నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.